విధానాలతో జగన్మోహన్ రెడ్డి గారికి నేను మద్దతు తెలుపుతున్నాను. ఆయన ప్రభుత్వానికి, ఆయన పార్టీలో చేరతానని చెప్పి వంశీ ప్రకటించాడు. దేవినేని అవినాష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా మీద పోటీ చేశాడు. నేను చెప్పాను, చిన్నపిల్లడు ఉన్నాను, చంద్రబాబు నాయుడు పెద్దలు ఉచ్చాగాడు, నేను చాలా దగ్గర నుంచి చూశాను. తండ్రి లేడు నీకు, మోసం చేస్తున్నాడు, మాయ చేస్తున్నాడు, తీసుకొచ్చి నేను ఇక్కడ పెడుతున్నాడు, నువ్వు రామాకని చెప్పా, ఎన్నికలప్పుడు చెప్పా, అయినా కషాయాన్ని నమ్మినట్టు గుడ్డిగా వచ్చి మోసపోయినటువంటి వ్యక్తి అవినాష్. ఈరోజు అతను వచ్చి పార్టీలో చేరితే జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ గారు ఇంటికి వెళ్ళి తీసుకొచ్చాడు. నేను ఒకటే అడుగుతున్నా, ఇందాక మాజీ మంత్రి దేవినేని ఉమ ఆడంటాడు సన్నాసి సన్న బియ్యం ఇస్తానని చెప్పాను. ఎవడో చెప్పాను, ఈ అమ్మ మోడుకు వచ్చి చెప్పాను సన్న బియ్యం ఇస్తానని. నాణ్యమైనటువంటి బియ్యం ఇస్తాము అని మేము అసెంబ్లీలో ప్రకటించాం. నాణ్యమైనటువంటి బియ్యం ఇవ్వాలంటే మేము ప్యాడీ అంటే ధాన్యం కొనాలి. ధాన్యం ఎప్పుడు కొంటాం? మే 30 అధికారంలోకి వచ్చాం. ఈ నెలలో 20 నుంచి ప్యాడీ అందుబాటులోకి వస్తుంది ధాన్యం. మేము వాటిని తీసుకుని వాటిలో క్వాలిటీ బియ్యాన్ని తీసుకుని వాటిని బ్యాగుల ద్వారా ప్రజలకు అందిస్తాం ఏప్రిల్ నుంచి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మేము చెప్పాం. శాంపిల్గా ఈ ఎదవలో చంద్రబాబు నాయుడు ఓమ ఈ బొచ్చు భోషాణంగాళ్ళు కొన్నటువంటి బియ్యాన్ని, ధాన్యాన్ని పండించి రీసైక్లింగ్లో కొన్నటువంటి బియ్యం మా దగ్గర ఉంది ఇప్పుడు స్టాకు, అవి తింటాకి పనికిరాదు. వాటిల్లో మంచి బియ్యాన్ని ఏర్పడి ఒక జిల్లాకి పనికొచ్చేటువంటి పరిస్థితి ఉంది. వాటిని శ్రీకాకుళం జిల్లాలో ఎత్తున్నాం. నేనైనా బియ్యం తయారు చేస్తానా? నువ్వు కొన్న చెత్త చేద్దాం, చెత్త ఇది సన్న బియ్యం ఇస్తానని చెప్పానంట. 5 అయింది ఏం చేస్తున్నావు అంటున్నాడు. నువ్వు 14 నీ ముఖ్యమంత్రిగా మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఏం చేశాడు? గుడ్డు కొరాలి పళ్ళు తోడు. అప్పుడు ఎందుకు ఇవ్వాలా? లుచ్చా మాటలు మాడతా లుచ్చగా. అదేవిధంగా ఉమా గురించి చెప్పాలంటే అన్న దాస్తే రాజకీయాల్లోకి వచ్చాడు. డైరెక్ట్గా వచ్చావా? వదిన అడ్డం పడుతుందని చెప్పి వదిని కూడా చంపావు. అన్న చచ్చిపోతే వదిన చంపి రాజకీయాల్లోకి వచ్చినటువంటి నీలాంటి లుచ్చాగాళ్ళకే ఇందిరాగాంధీ 2 సీట్ ఇచ్చింది, మంత్రిని చేసింది. నువ్వు మంత్రి అయితే ఎన్టీఆర్ పిల్లనిచ్చాడు. పార్టీ పెట్టగానే వచ్చావా? కాంగ్రెస్ లో ఉండి రామారావు రంగులేసుకునేవాడు, డ్రామా ఆర్టిస్ట్, అమ్మ ఆదేశిస్తే ఇందిరా రామారావు మీద పోటీ చేస్తానని చెప్పి ప్రగల్భాలు పలికి ఓడిపోయి కాంగ్రెస్ పార్టీలో రామారావు చేతిలో 3 వెళ్లి తెలుగుదేశం పార్టీలో చేరావు. ఏ అప్పుడు పోరాటం తెలలేదా నీకు? అప్పుడు తల్లి లాంటి పార్టీ అనిపించలేదా నీకు కాంగ్రెస్ పార్టీ? నీకు 2 ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మంత్రి బాధిస్తే నువ్వెందుకు వదిలేసి వెళ్ళిపోయావు. ఆ తర్వాత ఇంద్రారావు నీకు 2 ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు, నీకోసం కర్షక పరిషత్తు పెట్టాడు, నీకు మంత్రి ఇచ్చాడు, రామారావు సరిగ్గా పరిపాలించట్లేదని చెప్పి ఆయనకు వెన్నుపోటు పొడిచి ఆయన మెడపట్టి సస్పెండ్ చేసి పార్టీలోంచి బయటకు నెట్టి ఆయన పదవిని, ముఖ్యమంత్రి పదవిని, పార్టీ అధ్యక్షుడి పదవిని లాక్కున్నాయి. ఆయన చావుకు కారణమైనటువంటి సన్నసి, వెధవ, లుచ్చాగాడి చంద్రబాబు నాయుడు. నువ్వు వదిన చంపిన లుచ్చాగాడి నువ్వు. మీ ఇద్దరు లుచ్చాలు కలిసి నన్ను అడుగుతారా? 5 నేను బియ్యం ఇస్తా సన్న బియ్యం అని చెప్పానా? నీ అమ్మ మౌడి చెప్పాను సన్న బియ్యం ఇస్తానని వచ్చి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడేటప్పుడు. అదేవిధంగా అవినాష్ గురించి చెప్పాలి. మేము ఏదో పట్టుకొచ్చామని చెబుతున్నాడు. ఈ రాష్ట్రంలో దేవినేని నెహ్రూ అనేటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎన్టీ రామారావుతో పాటు రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన రామారావు బతికున్నంతకాలం ఆయన పరిస్థితి బాగోకపోయినా నేను వదిలేసి రాలేను ఆయనని చెప్పి ఆయన చనిపోయేదాకా ఆఖరి శ్వాస వరకు ఎన్టీ రామారావుతోనే ఉన్నాడు ఆయన. ఆ టైంలో చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఎవరో తిట్టనటువంటి విధంగా రామారావుకి ద్రోహం చేశాడు, ద్రోహి, పందాని, కుక్క అని అసలు ఒక మాట కాదు, భయంకరంగా తిట్టినటువంటి వ్యక్తి దేవినేని నెహ్రూ గారు. తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళాడు ఆయన.
కాంగ్రెస్ లోకి వెళ్లి ఆ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన తర్వాత ఆయన ఆఖరి దశలో ఆయనకు ఆరోగ్యం బాగోక మరి ఇబ్బందులు పడుతున్నటువంటి టైంలో కొడుక్కి ఏదన్నా దారి చూపించాలని చెప్పి ఆయన 4 మెట్లు కిందకు దిగి ఈ దుర్మార్గుడు ఈ దుష్టుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్లి చేతులు పట్టుకుని నా కొడుకుని చేతుల్లో పెడతానను, జరిగింది మనసులో పెట్టుకోమాక అతనికి రాజకీయంగా లిఫ్ట్ ఇమ్మని చెప్పి అడిగి పార్టీలో చేరినటువంటి సంవత్సరంలోనే మరణించాడు నెహ్రూ గారు. ఆరోగ్యం బాగోకే, ఆరోగ్యం బాగుండుంటే ఇటువంటి చంద్రబాబు లాంటి లుచ్యాలతో జీవితకాలం పోరాటం చేసేవాడు నెహ్రూ గారు. నువ్వు నమ్మకంగా చేర్చుకుని ఆయన పోయిన తర్వాత తెలుగు యువత అధ్యక్షుడు ఇచ్చాయంట, అది ఒక పెద్ద పదవి. కళా వెంకటరావు రాష్ట్ర అధ్యక్షుడు, కళా వెంకటరావు సొత్తు ఏమనిపిస్తుంది మనకి? అటువంటి పార్టీకి అధ్యక్షుడిచ్చి గుడివాళ్ళ ఓడిపోతాడని చెప్పి తెలిసినప్పటికీ కోటాను కోట్లు ఖర్చు పెట్టు దొంగ సర్వే కాగితాలు ఇచ్చి గుడివాడ పంపించి అతను ఓడిపోయి వచ్చినాక అతను ఒక పురుగులాగా చూసేటువంటి పరిస్థితి. పైన ఉన్నటువంటి ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి గారు, నెహ్రూ గారు జ్ఞానోదయం కల్పించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళమని పంపిస్తూ వచ్చాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి తీసుకొచ్చాడా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. అదేవిధంగా వంశీ చెప్తున్నాడు ఏ రకంగా బ్లాక్ మెయిల్ చేశారు, ఎంత ఇబ్బంది పెట్టారు అతన్ని, ఇవన్నీ కూడా చెప్పి నేను నా నియోజకవర్గ అభివృద్ది కోసం నాకున్నటువంటి సంబంధాల వారులన ఈ లోకేష్ ఈ పొప్పుగాడి ఈ పార్టీని ముంచేస్తాడు కాబట్టి దీంట్లో ఉంటే ఈ పడవనే ఆయన మొన్న నాటు పడవ తీశాడు. చంద్రబాబు నాయుడు గారి ఇసుక దీక్ష ఉద్యమంతో నీ కుర్చీ కదులుతూ ఉంది, నీ శాసనసభ్యులు పక్క చూపులు తోస్తూ ఉన్నారు. రావాలి కావాలి జగన్ అని నువ్వు పాటలు కట్టించుకున్నావు, ఇవాళ పోవాలి జగన్ రావాలి సిబిఐ కోర్టు అంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఇసుక సమస్యని నువ్వేదైతే కృత్రిమ కొరత క్రియేట్ చేసి సిమెంట్ కంపెనీల దగ్గర 1,000 కోట్లు ముడుపులు పుచ్చుకొని 2,500 కోట్ల బేరసారాలు తాగిస్తున్నావు, ఇది ప్రశ్నించినందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష నాయకుడు హోదా ఉండకూడదు. సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి గారు, సిగ్గుపడాలి. ఇవాళ మా పార్టీ శాసనసభ్యుల్ని తీసుకొని మమ్మల్ని తిట్టించి పైచాచికి ఆనందం పొందుతున్నావు, సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మేము బాధపట్ల, నిన్ను చూసి జగన్మోహన్ రెడ్డిని చూసి జాలి పడుతున్నాం. 150 మంది ఎమ్మెల్యేల్ని గెలిపిస్తే ఏ వాళ్ళకి సరుకులేదా, వాళ్ళు మాట్లాడలేరా? ఇవాళ మమ్మల్ని నీచంగా తిట్టించడానికి చంద్రబాబు నాయుడు గారి వయసు లేకపోతే లోకేష్ బాబు గురించో రాజేంద్ర ప్రసాద్ గురించో దేనేను మనం తిట్టాలంటే ఏ మీ 150 మంది ఎమ్మెల్యేలు సరిపోలేదా, చేతకాలేదా, చావలేదా, దత్తమ్మలా? మీ మంత్రులు ఏం చేస్తున్నారు, మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ప్రశ్న ప్రశ్న సమాధానం చెబుతాం. అంతే తప్ప మా శాసనసభ్యుల మీద ఒత్తిళ్లు పెట్టి కేసులు పెట్టి భయపెట్టి లొంగ తీసుకొని నీ ఇష్టారాజ్యంగా జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్లే ఇవాళ నడుస్తూ ఉన్నాయి. ప్రతి అక్షరం ప్రతి మాట జగన్మోహన్ రెడ్డి కార్యాలయం ఇస్తూ ఉంది, జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ ఇస్తూ ఉంది, నీ మంత్రులు ఇస్తూ ఉన్నారు. సన్నబెయ్యం లేని సన్నాసి మమ్మల్ని తిడుతున్నాడు. ఈయనో మంత్రి, 2.5 ఏళ్ల మంత్రి కొడాలని సన్నాసి, నువ్వు మమ్మల్ని తిడుతున్నావు, సన్నబెయ్యం ఇచ్చావా? ఎంత వీరంగా లేస్తున్నారు, ఎంత ఇరగిరి పడతా ఉన్నారు. మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీ ఇష్టారాజ్యంగా ఏం తిట్లు, ఏ లోకం? చంద్రబాబు నాయుడు గారు ఇంట్లోకి వెళ్ళే వాళ్ళనే పేర్లు చెప్పాలా, ఫోన్ నెంబర్లు ఇవ్వాలా? ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇంట్లోకి వెళ్తా ఉంటే ఫోన్ నెంబర్లు ఇవ్వాలా, పేర్లు చెప్పాలా? ఈ రాష్ట్రంలో
ప్రజాస్వామ్యం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో నడుస్తూ ఉంది. అయ్యప్ప మాల్లో ఉన్నప్పుడు చాలా నిష్ఠగా ఉంటారు భక్తులు. ఇవాళ మా మత విశ్వాసాలు, మా విశ్వాసాలు దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అయ్యప్ప మాల్లో ఉన్నాళ్ళతో కూడా మమ్మల్ని తిట్టించే కార్యక్రమం పెట్టుకున్నాడు.